హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎట్లుండరు? బాగుండరా? పిల్లలు స్కూల్కి పోగొట్టిన వాళ్ళ మించి ఈ లంచ్కి ఏం పెట్టాలా, స్నాక్స్కి ఏం పెట్టాలా అనేదే పెద్ద క్వశ్చన్ మార్క్ లాగా ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాం మైండ్లో. లంచ్ కంటే ఏదో ఒకటి పెట్టేచ్చాం, కానీ స్నాక్స్కి ఏం పెట్టాలని అర్థం కాదు. బయట కొందామంటే బేకరీలలో కొంటే అయ్యేమో నూనెలో దేవి 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 పెడతారు. ఏమైనా ప్యాకేజ్ ఫుడ్ కొందామా అంటే ప్రిజర్వేటివ్స్ పెడతారు. ఫ్రూట్స్ పెడదామా అంటే రోజు అయ్యేనా బోరింగ్ అంటారు. సో ఏం పెట్టాలో అర్థం కాదు. సరేలే అని చెప్పి బయట కొనడం ఎందుకు, ఇంట్లోనే ఏదో ఒకటి చేద్దాంలే అని చెప్పి ఆలోచించి గోధుమ పిండి, బెల్లము ఆ రెండింటితో కలిపి ఒక స్నాక్స్ అయితే చేసిన. ఆ స్నాక్స్ చేసి పెడితే అక్కడ అట్లీస్ట్ ఒక 2-3 రోజులు అయితే ఏం స్నాక్స్ పెట్టాలా అనే ఆలోచన లేకుండా అవి పెట్టించంటే సరిపోతుందని చెప్పి అవి చేసిన. అవి ఎట్లా చేసిన అనేది మీతో షేర్ చేసుకుంటా ఈ వీడియోలో. మామూలుగా బెల్లం గవ్వలు చేసుకుంటాం కదా, ఆ గవ్వలు చేయాలంటే ఇట్లా పెట్టి రుద్దాలి కదా పిండిని గవ్వ షేప్లో రావాలంటే. అట్లా చేయాలంటే అందరికీ రాదు అండ్ చాలా టైం కూడా పడుతుంది. ఇంకా అట్లా కాకుండా అదే టేస్ట్తో వచ్చే విధంగా నేను గోధుమ పిండి, బెల్లము ఆ రెండింటితో కలిపి చేసిన అనమాట. జనరల్గా గవ్వలకైతే మైదాపిండి వాడతారు, నేను ఇక్కడ మైదాపిండి వాడకుండా గోధుమ పిండితోటి చేసినానమాట. బెల్లం అంటే ఓకే, కొంచెమైనా మంచిదే చక్కెరతో కంపేర్ చేస్తే. ఇంకా మైదాపిండితో కంపేర్ చేస్తే గోధుమ పిండి మంచిదే. ఇక్కడ మంచిది కాదు ఏందిరా అంటే దాన్ని నూనెలో వేసి దేవతం కాబట్టి అది కొంచెం మంచిది కాదు. కానీ బయట కొనకుండా ఇంట్లో వన్ టైమ్ యూజ్డ్ ఆయిల్ అనమాట, అది ఒక్కసారి వాడతాం కాబట్టి డీప్ ఫ్రైలకి కొంచెం బెటర్ అనుకోవచ్చు. సో అదనమాట విషయము. ఇప్పుడు పోయి ఆ గోధుమ పిండి అండ్ బెల్లంతోటి కలిపి నేనేం రెసిపీ చేసినా, ఏం స్నాక్స్ చేసినా అనేది చూద్దాం పదండి. ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని దాంట్లో 2 గ్లాసులు గోధుమ పిండి తీసుకునే. ఇప్పుడు దీంట్లో చిటికెడు సోడా పొడి, చిటికెడు ఉప్పు. ఉప్పు ఎందుకంటే జస్ట్ ఆ స్వీట్ అనేది బ్యాలెన్స్ అవ్వడానికి, ఎక్కువ వేయొద్దు, ఇది స్వీట్ రెసిపీ కదా. ఇప్పుడు దీంట్లో 2 స్పూన్లు నూనె కూడా వేసుకున్నా. ఇట్లా నూనె వేసుకోవడం వల్ల ఇవి అనేటివి కొంచెము క్రిస్పీగా బాగా కరకర వచ్చాయన్నమాట, గట్టిగా లేకుండా. అందుకని 2 స్పూన్లు నూనె వేసిన. ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా బొంబాయి రవ్వ ఉంటుంది కదా, ఆ బొంబాయి రవ్వ వేసుకుంటాను. ఈ బొంబాయి రవ్వ వేయడం వల్ల మెత్తగా ఉండవు అనమాట. ఇప్పుడు జనరల్గా గోధుమ పిండి కదా మనం వాడుతున్నాము, గోధుమ పిండి వాడినప్పుడు చపాతి పూరి ఎట్లయితే మెత్తగా వచ్చాయో అట్లా వచ్చాయన్నమాట. అట్లా రాకుండా గట్టిగా క్రిస్పీగా రావడం కోసమే ఈ బొంబాయి రవ్వ వేస్తున్నాం అనమాట. ఈ బొంబాయి రవ్వ వేయడం వల్ల క్రిస్పీగా వచ్చాయి, ఎక్కువ అవసరం లే, జస్ట్ కొంచెమైతే సరిపోతుంది. 2 గ్లాసులు గోధుమ పిండికి నేను 1/4 కూడా తీసుకోలే, ఇంకా కొంచెం తక్కువే తీసుకునే. సో అంత అయితే సరిపోతుంది అనమాట. సో అవన్నీ వేసేసి మొత్తం బాగా కలబెట్టి దాంట్లో నీళ్లు పోసి కొద్ది కొద్దిగా ఇది మొత్తం చపాతీకి పిండి ఎట్లా కలుపుకుంటామో అట్లా కలుపుకోవాలా. అయితే పిండి మరీ ఎక్కువ అనుకుగా మెత్తగా కలుపుకోకుండా చపాతీకి కలుపుకున్నట్టు కొంచెం గట్టిగా కలుపుకోవాలా. ఎక్కువ అనుకుగా కలుపుకుంటే మనము అవన్నీ కట్ చేసుకునేటప్పుడు సరిగ్గా రావన్నమాట, అండ్ అతుక్కుంటాయి కూడా అన్ని ప్లేట్లో వేసుకునేప్పుడు. అందుకు కాబట్టి కొంచెం గట్టిగానే కలుపుకోవాలా పిండి. ఇట్లా బాగా కలిపినాక దీనికి మూత పెట్టి ఒక 1/2 గంట సేపు అయినా కానీ నాననెయ్యాలా. ఆ పిండి నానే లోపల బెల్లం రెడీ చేసి పెట్టుకుందాము. నల్లబెల్లం అయితే బాగుంటుంది ఇట్లా ఏదైనా రెసిపీస్ చేసుకునేటప్పుడు, స్వీట్ ఐటమ్స్ తెల్లబెల్లం కంటే కూడా. బెల్లం తీసుకొని దాన్ని సన్నగా కట్ చేసుకుంటాను కత్తితో. లోగడ కాలంలో అయితే మా అమ్మ అప్పుడు కత్తులు అందేం లేవు కదా, కత్తిపేటే వాడుకునేవాళ్ళు కదా ఎక్కువ, దాంతో కొయ్యడము అట్లంతా రాదు కదా. బెల్లము రాదో మరి తెలీదో తెలియదు కానీ ఇది ఉంటుంది కదా బియ్యం సంచి పట్ట, ఆ పట్టలో వేసి లేదంటే ఏదైనా గుడ్డ తీసుకొని దాంట్లో బెల్లం పెట్టి ఈ ఏమంటారు దంచుతాం కదా, దాని పేరు ఏంది పేరే రావడంలే నాకు, రోలు రోలు రోకలు పడే అంటాం కదా, ఆ రోకలు పడి తీసుకొని దాన్ని దంచి అట్ల పొడి చేసేవాళ్ళు అనమాట. దానికి చాలా పెద్ద పని, కింద ఒక పట్ట పెట్టి ఇంకా పట్టను అప్పటికప్పుడు వెతుక్కోవాలి కదా, ఆ గుడ్డను వెతుక్కోవాలా, రెడీగా ఏముండవు కదా. దాన్ని వెతుక్కొని తెచ్చుకొని దాన్ని నీటుగా ఉందా లేదా చెక్ చేసుకొని దాని మీద ఆ బెల్లం పెట్టి ఒక రోకలు పడి తెచ్చి ఆ రోకలు పడిని మళ్ళీ తుడిసి కడిగి ముందుగా కారం దంచి ఉంటాం కదా, అందుకని తుడిసి ఆ బెల్లాన్ని దంచి కింద కూర్చొని అది మళ్ళీ అక్కడ ఇక్కడ పడితే దాన్ని ఎత్తుకొని అంత పెద్ద తతంగం అయ్యేది బెల్లం దంచాలంటే. ఇప్పుడైతే సింపుల్గా ఇట్లా కత్తితోనే కట్ చేసుకుంటాము. మీ ఇంట్లో బెల్లంను కట్ చేయాలంటే ఎట్లా కట్ చేస్తారు, కత్తితోనా కత్తిపీటతోనా రోకలు పడితోనా ఒకసారి కమెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. సో ఫైనల్గా బెల్లం అయితే రెడీ అయిపోయింది. 2 గ్లాసులు గోధుమ పిండి తీసుకునే కదా, అందుకు 1 గ్లాసు బెల్లం తీసుకునే. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకునే ఈ గోధుమ పిండి అంతా బాగా నానింది. చపాతీకి ఎట్లయితే ఉండలు చేసుకుంటామో అట్లనే పెద్ద ఉండ తీసుకోవాలా, అంటే చపాతీకి తీసుకునే దానికంటే ఒకరో పెద్ద సైజు ఉండ తీసుకొని ఒట్టి పిండి వేసి చపాతీ ఎట్లా రుద్దుకుంటామో అట్లా రుద్దాలా.
చపాతి అయితే కొంచెం పలచగా రుద్దుకుంటాం కదా, అట్లా కాకుండా ఒక్క రవ్వ మందంగా రుద్దాలా, ఎందుకంటే అవి ఒక్క రవ్వ పొంగి క్రిస్పీగా రావాలంటే మనకు పలచగా ఉంటే అంత బాగుండవు అనమాట. అందుకని చపాతి కంటే ఒక్క రవ్వ మందంగా రుద్దుకోవాలా. అందుకు కాబట్టి ఒక రవ్వ పెద్ద ఉండె తీసుకొని వట్టిపిండి వేసి ఇట్లా రుద్దుకునే. ఇప్పుడు ఈ చపాతీని చిన్న చిన్న స్క్వేర్ షేపుల్లాగా కట్ చేసుకోవాలా. ఈ చపాతీని కట్ చేసేదానికి కత్తెల్లా ఎందుకు, ఫోర్కు సరిపోతుంది కదా అని చెప్పి ఫోర్కు తీసుకొని, ఈ బ్యాక్ సైడ్ ఉంటుంది కదా అది కొంచెం షార్ప్గానే ఉంటుంది కదా, దాంతో కట్ చేసి సరిపోతుందిలే అని చెప్పి ఇట్లా కట్ చేసిన. కానీ ఆ షార్ప్నెస్ దీనికి సరిపోలే, పూర్తిగా కట్ అవ్వలేదన్నమాట, ఊరికే అట్లా అచ్చర్లు ఉన్నాయి అంతే. అందుకని సరిగ్గా విడరాలేదులే అని చెప్పి మళ్ళీ కత్తి తీసుకొని దాని మీద మళ్ళీ కత్తితో కట్ చేసిన. కత్తినే కరెక్ట్ అనిపించింది. మీరు కూడా కత్తితోనే కట్ చేయండి, ఫోర్కు స్పూన్లు పనిచేయవు. ఇట్లా కట్ చేసుకున్నాక ఈ స్క్వేర్ షేప్లో ఉండేటివన్నీ తీసి ఒక ప్లేట్లో వేసిన. ఇంకా మిగతా గోధుమ పిండి ఉంది కదా, ఆ గోధుమ పిండిని కూడా చపాతి మాదిరి రుద్ది స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని అవన్నీ ఒక ప్లేట్లో తీసి పెట్టుకునే. మీకు కావాలంటే ఏ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు, ఇదైతే సింపుల్గా అయిపోతుంది. మీకు డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ కావాలంటే మీకు ఓపిక ఉంటే చేసుకోవచ్చు, ఏ షేప్ కావాలంటే ఆ షేపు, ఇబ్బంది ఏం లేదు. అన్నీ కట్ చేసి రెడీ అయిపోయినాక స్టవ్ మీద ఒక గోళం పెట్టుకొని గోళంలో నూనె వేసి నూనె బాగా కాగినాక ఈ కట్ చేసి పెట్టుకునే గోధుమ పిండి బిల్లలన్నీ కూడా ఈ నూనెలో వేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలా. అవి ఒక్కొక్కటే చేత్తో తీసి వేయాలంటే టైం పడుతుంది, ఇంకా నూనె కూడా ఎగిరి పడుతుంది, ప్రతిసారి వేయాలంటే చేయి కూడా కాలుతుంది. అవన్నీ సమస్యలు లేకుండా ఈ గంటలో వేసి మనము ఎన్నైతే ఫ్రై చేయాలనుకుంటున్నామో అన్నీ ఒకటేసారి ఆ గంటతో నూనెలో వేసేచ్చే సరిపోతుందని అట్లా వేసిన. మీకు కావాలంటే చేత్తో కూడా వేసుకోవచ్చు. అవన్నీ ఒకదాని మీద ఒకటి వేస్తే అతుక్కున్నట్టు ఉంటాయి, కానీ నూనెలో వేచ్చానే బాగా విడిపోయినాయి, దానికి అది సపరేట్ అయిపోయినాయి అన్నమాట. కాబట్టి ఒకరు అతుక్కుని అని చెప్పి ఏం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు, నూనెలో వేసి దేనికని అన్నీ సపరేట్ అయిపోయినాయి. స్టవ్ పెద్ద మంట పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇట్లా బ్రౌన్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలా. మిగతాటి అన్నీ కూడా వేసి కొన్ని కొన్ని ఇట్లా బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకొని గిన్నెలో వేసి పక్కన పెట్టుకునే. లాస్ట్లో ఒకరో పిండి మిగిలిచ్చి గవ్వల మాదిరి చేద్దామని ట్రై చేసానా. ఈ గవ్వలు నేను కూడా ఎప్పుడు చెయ్యలే, ఇప్పుడు ఫస్ట్ టైం ట్రై చేసానా, వచ్చేయో రవ్వ చూద్దామని. పూరీల గంటె ఉంటుంది కదా, ఆ గంటకు ఒక్క రవ్వ పిండి తీసుకొని దాన్ని ఒక్క రవ్వ అట్లా ప్రెస్ చేసినట్టని లేపితే ఆ అచ్చర్లన్నీ ఈ పిండికి పడతాయి, అంతే ఇంకేం లేదు. పైకి తీసేస్తే గవ్వ మాదిరి వస్తుంది. ఆ గవ్వలు చేసుకునే దానికి కూడా సపరేట్గా అదేదో ఉంటుంది చక్కది, దాని మీద చేస్తారు జనరల్గా చాలా ఫాస్ట్గా ఇట్లా అని ఇట్లా తీసేస్తూ ఉంటారు. ఒక ఆరు గవ్వలు అయితే చేసిన, ఆ ఆరు గవ్వలతో పాటు మిగిలిన ఆ స్క్వేర్స్ కూడా వేసి అవన్నీ లాస్ట్లో ఫ్రై చేస్తానా. అవి అయ్యే లోపల ఈ పక్కంగా గోళం పెట్టుకొని ఆ గోళంలో ముందుగా కట్ చేసి పెట్టుకునే కదా అంతా పొడి చేసి పెట్టుకునే కదా బెల్లము, ఆ బెల్లం వేసి దాంట్లో రెండు నీళ్లు వేసి స్టవ్ ఆన్ చేసి కలబెట్టుకోవాలా బెల్లం పాకం కోసము. మనం చేసుకునే గవ్వలు ఈ స్క్వేర్స్ అన్నీ రెడీ అయిపోయినాయి, బాగా బ్రౌన్గా కాగినాయి, పలాపలా అంటున్నాయి. ఈ పక్క స్టవ్ మీద బెల్లం పాకం వచ్చిందో లేదో చూద్దాము. జస్ట్ ఒక వేలతోటి ఆ పాకం తీసుకొని ఇట్లా రెండు వేలతో ఇట్లా అన్నామంటే అది స్టిక్కీగా కొంచెం తీగలాగా వచ్చిందంటే ఇంకా బెల్లం పాకం రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ స్క్వేర్స్ గవ్వలు ఇవన్నీ దీంట్లో వేసేసి ఆ బెల్లం పాకం అనేది వీటికన్నిటికీ బాగా పట్టేటట్టు కిందికి పైకి బాగా కలదిప్పాలా, అన్నిటికీ బాగా బెల్లం పాకం అనేది పట్టాలా. పాకంలో బాగా కలిపినాక అట్లా వదిలేయాలా, ఎందుకంటే ఒకరో బంక బంకగా ఉంటాయి అన్నమాట, అట్లా వదిలేచ్చే గాలికి ఆ బంక అనేది పారిపోయి బాగా పొడి పొడిగా అవుతాయి, ఏదానికి అది విడివిడిగా అవుతాయి అన్నమాట, అప్పుడు తినడానికి బాగుంటాయి స్టిక్కీగా లేకుండా. అందుకు అట్లా పక్కకు వదిలేసిన. అయ్యి బెల్లం పాకంలో కలుపుతాను కదా, కలుపుతానే తినాలంటే ఒకరో బంక బంకగా ఉంటాయి అన్నమాట, రొచ్చేపు అట్లా వదిలేచ్చేగిన ఆ బంక అనేది పోయి బాగా పొడి పొడిగా విడివిడిగా అవుతాయి అన్నమాట. ఇట్లా చూడండి ఇట్లా విడివిడిగా అవుతాయి. అయితే నేను చేసినాక రొచ్చేపటికే మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చినారు, వచ్చినాక ఆ బంకగా ఉండేది ఆరే రూపాయలే సగం తినేసినారు. ఫైనల్గా నేను వీడియో తీసి మీకు పొడిగా అయినాయని చూపించే టైంకు ఇన్నే మిగిలినాయి, అదనమాట విషయము. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి, క్రిస్పీగా ఉన్నాయి, ఒకసారి మీకు తిని చూపిస్తా. బాగా క్రిస్పీగా ఉన్నాయి అన్నమాట, అంటే గట్టిగా అట్లా లేవు. మళ్ళా మీకు గవ్వలు తింటే ఎట్లుండయో సేమ్ అదే టేస్ట్ ఉండయి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చక్కెర బదులు వాళ్ళు స్వీట్ తినాలనుకుంటే ఇట్లా బెల్లం వేసి చేస్తే మంచిది, ఇష్టంగా తింటారు పిల్లలు అయితే.
మా పిల్లలకైతే స్నాక్స్ కూడా పెట్టి పంపిస్తాయి. ఇవే ఇంట్లో చేసి పెట్టుకుంటే ఒక 2-3 రోజుల వరకు వాళ్ళకు స్నాక్స్కి ఏం పెట్టాలని దిగులు లేకుండా ఇవి పెట్టించి పంపించచ్చు. చాలా బాగా వస్తున్నాయి. మైదాపిండి కంటే ఇట్లా గోధుమ పిండి వాడి చేసుకుంటే మంచిది. చూస్తున్నా పలా పలా అని ఎంత బాగా సౌండ్ వస్తున్నాయో, బాగా కరకర ఉన్నాయి అన్నమాట. మెత్తగా లేవు, గట్టిగా లేవు, కరకరగా ఉన్నాయి బాగా. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి, డెఫినెట్గా మీకు కూడా నచ్చుతాయి. మా పిల్లలకి అయితే చాలా బాగా నచ్చినాయి అన్నమాట. మళ్ళా ఏమని అడిగినారు, అయితే కొంచెం ఆరనియాలి. ఆరితే ఆ బంక లేకుండా పోతుంది. ఇది ఆరినాయి కాబట్టి బాగా విడివిడిగా బాగా వచ్చినాయి. ఆ గవ్వలు చేయాలంటే కొంచెం కష్టమైన పని. దాన్ని పెట్టి ఒక్కొక్కటే ఒక్కొక్కటే రుద్దారంటే, ఇదైతే చపాతి మాదిరి ఒకటేసారి రుద్దేసుకొని చేస్తాం కాబట్టి తొందరగా అయిపోతాయి కూడా. గవ్వలు తినాలనుకునే వాళ్ళు ఇట్లా ఈ విధంగా ట్రై చేసి తినండి, మీకు గవ్వలు తిన్నట్టే ఉంటుంది. అదనమాట విషయము. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.